తెలుగుదేశం పార్టీది ఘన చరిత్ర, నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ టీడీపీ. మహానుభావుడు ఎన్టీఆర్ ఏ ముహూర్తాన పార్టీని పెట్టారో కానీ అది చెక్కు చెదరని ముహూర్తమే అయ్యింది. ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు ఈ నాలుగు దశాబ్దాల కాలంలో చవిచూసినా టీడీపీ ఇప్పటికీ సీన్లోనే ఉంది. అంటే ఆ బలమైన ముహూర్తమే కారణమంటారు జాతకాలు నమ్మేవాళ్లు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ పుట్టాక 2019 నాటి ఘోరమైన అభిమానం చవిచూసి ఎరగదు. కేవలం 23 సీట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కాయంటే అంతటి తీవ్ర వ్యతిరేకత జనంలో ఉందని భావించవచ్చు. ఇక ఈ ఏడాది నెలలో గత 10 నెలల కాలం కరోనా పుణ్యమాని జనంలోకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కనీసంగా కూడా వెళ్లలేకపోయారు. క్యాడర్ సైతం ఎక్కడి వారు అక్కడే అన్నట్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పులి మీద పుట్ర అన్నట్లుగా తిరుపతి ఉప ఎన్నిక వచ్చి పడింది. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చి 7.5 కాలమే అయింది. ఎన్నికల హామీలను ఆయన 90% పైగా నెరవేర్చారు. దీంతో పాటు తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి బలముంది. ఇక తిరుపతి లోక్సభ పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. జగన్ కూడా దీనిపై ప్రత్యేకమైన దృష్టిని సారించారు. మరోవైపు ఇక్కడ వైసీపీ ఇప్పటికీ 2 సార్లు గెలిస్తే కాంగ్రెస్ 11 సార్లు గెలిచింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ చెరోసారి మాత్రమే గెలిచాయి. టీడీపీ గెలిచి కూడా 3.5 దశాబ్దాలు దాటింది. మరోవైపు చూస్తే బీజేపీ, జనసేన ప్రత్యేక కూటమిగా రాబోతున్నాయి. వాటి ప్రభావం ఎంతో కూడా తెలియడం లేదు. అటు టీడీపీ ఇటు బీజేపీ ఉంటే కనుక రెండు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటునే చీలుస్తాయి. అప్పుడు నల్లేరు మీద బండి నడకన వైసీపీ విజయం సాధిస్తుంది. ఇంతలా లెక్కలుంటే టీడీపీ మాత్రం గెలవాలనుకుంటోంది. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమని ఏకంగా చంద్రబాబే క్యాడర్కి చెబుతున్నారు. ఒకవేళ గెలవలేకపోయినా గతం కంటే ఓట్లు తక్కువ వచ్చినా బీజేపీ జనసేన కూటమి 2వ స్థానంలోకి వచ్చినా కూడా సైకిల్ కు పంచర్ పడినట్లే అంటున్నారు. మొత్తానికి తిరుపతి ఇప్పుడు టీడీపీలో కొత్త సెగలను పుట్టిస్తోంది.